అగయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలిస్తున్నాం. పేజీ నెంబరు చివరిగా ఉంటుంది 775. రెండవ అధ్యాయము 4వ వచనాన్ని మనం కలిసాం. 2వ అధ్యాయము 4వ వచనం అగయ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం ఆయనను యెహోవా ఆజ్ఞాచేయమనగా కచ్చకున్న జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొని ప్రధాన యాజకుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో సమస్త జనాల ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీతో కూడా నీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యముల కలిపిన యెహోవాకు ప్రార్థన చేస్తాను. ప్రభువు తండ్రి, నమ్మదగిన దేవా, చెల్లిస్తున్నాం ప్రభుదినంలో ఆత్మతో సత్యముతో మీరు మా కొరకై అనుగ్రహించిన గొప్ప రక్షణను జ్ఞాపకం చేసుకుని మేము స్తుతిస్తూ వచ్చాము. మా స్థుతులను ఆరాధనలు మీరు రైతు మీరు అంగీకరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి మీద ఎన్నిక లేని మానవుని మీరు ఏర్పరచుకున్న మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిత్య నరకాన్ని తప్ప జరిగేటువంటి మమ్మల్ని మీరు ప్రేమించినందుకై స్తోత్రాలు. మీ ప్రేమ ఎంతో గొప్పది కనుక మీ ప్రేమను బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మీ పళ్ళ చుట్టూ ప్రభ మమ్మల్ని సమకూర్చినందుకై స్తోత్రము. అది మా కొరకై సిద్ధపరిచిన నిత్య జీవార్థమైన ఆహారం అయినందుకై స్తోత్రాలు. కనుక మేము మీ యొక్క కృపను పొందిన వారమై మీ దయను కలిగిన వారమై మీ సన్నిధికి రాగలుగుతున్నందుకై ప్రభా మీరు సూచిస్తున్నాం. సమయంలో మరొకసారి పనులలో పాలు పొందినట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచు. ఇది దేవుని మందిరమయ్యు, దేవుని ఆలయమనియు, దేవుని శరీరమనియు, దేవుని రక్తమని వివేచించి ఇందులో ప్రభావం మేము యోగ్యముగా ఎంచబడి అందులో పాలు పొందడం ద్వారా భూలోకంలో మాకు క్షేమము దీవెని ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడమని మీరు రుజువు పరుచుకుంటూ అనాది కాలం నేటి వరకు కూడా మీరు జ్ఞాపకం చేయబడుతున్నందుకే స్తోత్రాలు. కనుక మీ సన్నిధిలో ఆశీర్వాదం, మీ సన్నిధిలోని దీవెనలు మా కొరకై సిద్ధం చేసినారు. సమయంలో మేము వాటన్నిటినీ కూడా మేము పొందినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు. అయితే దేవుని ఆలయంలో మేము పరీక్షించబడినట్టుగా, పరిశోధించబడినట్టుగా, పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినట్టుగా మీరు మాకు కృపను అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు. మీ సన్నిధి ఎన్నటన్నిటికీ పరిశుద్ధి ఆధారమని సమర్పిస్తున్నారు. కనుక హగ్గయి 2:4 మరి మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి ప్రభావం స్తుతిస్తున్నాం. జరుబాబు ధైర్యం తెచ్చుకొని యువజాద కుమారు యెహోషువ ధైర్యం తెచ్చుకునిమని సమర్పిస్తున్నారు. కనుక మరి ధైర్యం తీర్చుకుని పని జరిగించడం మీతో కూడా ఉన్నాయని మీరు సమర్పిస్తున్నారు. గొప్ప దేవుడు కనుక సమయంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నూతన పరిస్థితులు నిలబడి మీ రాసులు కూడా కనికరించి వాడుకుంటారమ్మా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించండి, వేడుకుంటున్నాము తండ్రి. మనం చదివినటువంటి ఈ భాగము ఈ సంవత్సరం 2020 కాను ప్రభు మన సంఘానికి ఎప్రిల్ సహవాసం తీసినటువంటి సంఘ వాగ్దానం కనుక అది మన మధ్యలో మన ఇంత రాయబడుతూ వచ్చింది. మరి ఈ వాగ్దానాన్ని గురించి ఇది కొంత మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క ఆలోచన మనం ఎరగవలసిన వారంగా ఉంటా ఉన్నాం. గత వారాలన్నింటిలో కూడా సార్వత్రిక సంఘ వాగ్దానాలు దానియేలు గ్రంథం 11:32 తమ దేవుని వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. రెండవదిగా మరి ఫిలిప్పి 4:13 నన్ను బలపరచం అనేది నేను సమస్తము చిత్తలు 84:2 నీ వలన బలమునందు మనుషులు నీ మందిరంలో నివసించు వారు ధన్యులని అందులో రాయబడుతూ వచ్చింది. కనుక ఈ స్థానిక సంఘానికి మన సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభు ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీతో కూడా ఉన్నాననేటువంటి మాటను మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
కనుక హగ్గయి గ్రంథంలో 2:4 ఈ మాట రాయబడతాయి. ఈయన కొద్ది మరి 3 మాత్రమే రాసినా కూడా 2 రాసి వచ్చినప్పటికీ కూడా ఇందులో 4 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మరి హగ్గయి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రోత్సాహము అంటే ఎంకరేజ్మెంట్ అంటే పులికొలుపు అనేటువంటి మాట. కనుక మరి చెరగొని పోబడినటువంటి యూదుల నుండి తిరిగి వచ్చినటువంటి ఈ ప్రవక్త అయితే కనుక దేవుని యొక్క మందిర విషయమై ఆ కాలంలో ఇస్రాయేల్ ప్రజలను ప్రోత్సహిస్తూ వచ్చినాడు. మనం చూస్తూ వచ్చినప్పుడు అధిపతినటువంటి జెరుబ్బాబెలు, 2వదిగా ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను కూడా బలపరిచినటువంటి ప్రవక్త ఒక పని చేసేదానికి. కనుక ఈయన పేరులోనే ప్రోత్సాహం అనేటువంటి మాట హగ్గయినటువంటి మాటకు అర్థం ఉంటుంది. కనుక అందరినీ కూడా ప్రోత్సాహపరిచేటువంటి వాడు. దేవుని మందిరము ఆ కాలంలో ఆ మొదటి 2 అనగా 2 రాయబడి మాటలు చూస్తూ వచ్చినప్పుడు వారికి కొంత అనుమానం వస్తూ వచ్చింది. దేవుని పని మందిరం జరుగుతుందా లేదా అని వారికి అనుమానం వస్తూ వచ్చింది. అనగా వారిలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి సమయంలో వారు దేవుని మందిరం కట్టకుండా వారు ఆఫ్ చేస్తూ వచ్చినారు. ఆ సమయంలో మరి యూదులందరికీ కూడా అనుమానం వచ్చింది, పని జరుగుతుందా జరగదా అని అనుమానం. ఆ సమయంలో మరి రాజకు సహితం అధిపతి సహితము యూదులందరూ కూడా బలహీనపరచబడి వచ్చినారు. ఆ సమయంలో దేవుడు తన ప్రవక్తైన హగ్గయిని దేవుడు మరి నిలువబెట్టి ఈ పని జరిగించటకు వారిని ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. దాదాపు ఆయన వృద్ధాప్యంలోకి వస్తూ వచ్చాడు. ఆ సమయంలో ఆయన వీరందరినీ కూడా ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ వచ్చినాడు. దేవుని మందిరం కట్టబడడం ద్వారా మీకు ఆశీర్వాదం కలుగుతుంది అని చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు ఆది కాలం నుండి మనం చూస్తూ వచ్చినప్పుడు క్రొత్త నిబంధన వరకు కూడా దేవుడు ఆలయము దేవుని మందిరం అనేటువంటి మాటలు ప్రత్యేకంగా ఇస్రాయేల్ మధ్యలో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఒక ఆయన ఏమో పదగ్రామంలో ఉన్నటువంటి తన మామ యుద్ధకు లాభాన్ని వద్దకు పరిగెత్తబోతున్నాడు, తండ్రిని మోసం చేశాడు, ఆశీర్వాదాలన్నీ కూడా భూలోక సంబంధ ఆశీర్వాదాలన్నీ కూడా మూట కట్టుకొని పరిగెడుతున్నాడు, రాత్రి అయిపోయింది చీకటైంది ఆ యొక్క అరణ్యంలో పడుతున్నాడు, ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు, రాత్రి నిద్రపోయాడు. ఒక కళ వచ్చింది, భూమికి ఆకాశానికి వేయబడినట్టు నిచ్చెన కనపడింది, ఆ నిచ్చెన మీద దేవతలు ఎక్కుతూ దిగుతూ వస్తున్నారు. ఆది కాండం 28వ ఆయన లేచాడు ఉదయాన్నే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు, అంతే మర్చిపోయినాడు. కళ వచ్చింది భయపడిపోయినాడు, దేవతలు తీసినాడు అంతే, తన పని జరిగిపోయింది మామగారింటికి పోయినాడు, ఒకరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు, దాసి దాసిస్తున్నారు, అందరు వచ్చినారు దేవుని మందిరాన్ని మర్చిపోయాడు. ఆ యొక్క మందిరము ఇది బేతేలు మందిరము అన్నాడు అన్నాడు కానీ అది మర్చిపోయాడు. ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు నుండి బయలువెళ్తూ వచ్చారు. అంటే దాదాపు మరి వారు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తులో నివసించిన కాలము మరి లెక్కకు వారు 430 రాయబడుతుంది. పౌలు అదే మాటను అపోస్తల కాలంలో మాట్లాడుతూ దాదాపు 480 అన్నాడు. అయితే దేవుడు తిరిగి వారందరూ వారికి ఈ యొక్క మందిరాన్ని అనుగ్రహించుటకు దేవుడు తిరిగి తిరిగి వారిని జ్ఞాపకం చేసుకొని 2.5 అరణ్యంలో సంచరించిన తర్వాత ఒక ప్రత్యక్షపు గుడారము దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మొట్టమొదటి మందిరము యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు, అది కట్టబడలేదు ఏమి లేదు మర్చిపోయాడు. 2వదిగా దేవుడు ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. అనగా ఆ ప్రత్యక్ష గుడారం వారు ప్రయాణం చేసినటువంటి దినాల్లో దేవుని యొక్క మేఘము దేవుని యొక్క ప్రసన్నత ఎప్పుడైతే వారికి ఆ మేఘం మీద నుండి దిగుతూ వస్తుందో అక్కడ వారు ఆగారు. అప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం కూడా అక్కడ వేసుకునేటట్టు వారు ఆ విధంగా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. మోషే ఆహరోను సర్వ సమాజము ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ నిశించేటట్టు వారు 40 వారు ఆ విధంగా సాగిపోతూ వచ్చినారు. ఆ ప్రత్యక్ష గుడారం కూడా తర్వాత అది ఆగిపోతూ వచ్చింది, అది కనబడకుండా పోతూ వచ్చింది. ఆ తర్వాత దేవుడు మరి సొలొమోను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. సొలొమోను జ్ఞాపకం చేసుకొని ఒక స్థిరమైనటువంటి మందిరాన్ని కడితే
దేవుని ప్రజలకు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు అది ఎంత క్షేమము అని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాజు గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు ఒక మరి శ్రేష్టమైనటువంటి ఆలోచన తాను కలిగి 6వ అధ్యాయంలో చూస్తాము మొదటి వచనం. అయితే ఇశ్రాయేలు మొదటి రాజు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. అయితే ఇశ్రాయేలు అన్య దేశముల నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరము అనగా 480వ సంవత్సరం అనగా నేను జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో దాదాపు 430-450 సంవత్సరాల కాలంలో వారు దాస్యంలో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత వారందరికీ కూడా దేవుడు పరలోకంలో ఒక ప్రణాళిక చేశాడు, ప్లాన్ ఏర్పాటు చేశాడు. ఆ ప్లాన్ ప్రకారమే భూలోకంలో శ్రేష్టమైనటువంటి మందిరం కట్టబడటకు దేవుడు దావీదు కుమారుడైన సొలొమోను వాడుకుంటూ వచ్చాడు. కనుక సొలొమోను కట్టబడినప్పుడు 4 సంవత్సరాలు అయిందన్నది 480 సంవత్సరములు. అంటే దాసత్వంలో ఉన్నంత కాలం, దాసత్వంలో ఉన్నంత కాలము కూడా ఇస్రాయేల్ ప్రజలకు శ్రేష్టమైనటువంటి మందిరం యొక్క అనుభవము వారికి లేదు. వారు అనుకుంటే భోషేన దేశంలో వారికి సర్వసమృద్ధి ఉంది, విస్తారమైన పంటలు ఉన్నాయి, అయినా కూడా దేవుని ఆలయం అనేటువంటిది వారికి లేదు. దాసత్వంలో ఉన్నంత కాలము కూడా, బానిసత్వంలో ఉన్నంత కాలము, శత్రువు యొక్క అధికారంలో ఉన్నంత కాలము, శత్రువుకు లోబడినంత కాలము, దేవుని వాక్యాన్ని నెరవేర్చినంత కాలము కూడా దేవుని యొక్క ఆలయం యొక్క ప్రసన్నత ప్రత్యక్షత ఎవరి జీవితాల్లో కూడా ఉండదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 450 సంవత్సరాలు వారు దాసత్వంలో ఉంటే ఒక్కరోజు కూడా వారు ఏం చేశారు, దేవుణ్ణి మొరపెట్టలేదు. వారు 430 సంవత్సరాల తర్వాత వారు ఎలుగెత్తి దేవునికి మొరపెట్టినారు. వెంటనే ఒక్క మొరనే దేవుడు ఆలకించాడు వారికి విడుదల చేసుకుని వచ్చాడు. అనగా దేవునిలో మనం ఉన్నంత కాలము, దేవుని వాక్యానికి బద్ధులమైనంత కాలము, దేవుని భయం కలిగి జీవించినంత కాలమే మన జీవితాల ఆశీర్వాదం ఉంటుంది. లేకపోతే దాసత్వంలో ఉంటాం, అంధకారంలో ఉంటాము, శత్రువు యొక్క ఉరిలో ఉంటాం అన్నమాట. ఉరిలో ఉన్నటువంటి కుందేలును వదిలేస్తాడా? తప్పించుకోలేదు. శత్రువు ఆ విధంగా శత్రువు ఊరిలోని వాళ్ళు తప్పించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మరి ఆలోచనలు చేసినా సరే మనం విడిపింపబడలేదు. అయితే ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు వారందరినీ దేవుడు కనికరించి ఎన్ని సంవత్సరాలు దాసత్వంలో ఉంటావో అన్ని సంవత్సరాలకి దేవుడు నీకు విడుదల. కనుక మనం ఉన్నంత కాలం కూడా శిక్షణే. అయితే ప్రభు అంటా ఉన్నాడు, దేవుడి ఆలయం అనేటువంటి ప్రత్యక్షతలోనికి మనం రాగలిగినప్పుడు దేవుడు కనికరిస్తా ఉన్నాడు. కనుక అదే అధ్యాయంలో మనం చివరి మాట 38వ వచనం చూస్తే, ఆ చివరి వచనంలో అంటా ఉన్నాడు 6వ అధ్యాయము 38వ చివరి మాట, 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండాడు. 7 సంవత్సరాలు పట్టింది దేవుడి మందిరాన్ని కట్టేదాన్ని. చరిత్రలో రాయబడినటువంటి కాలానుగుణంగా మనం చూస్తే యేసు ప్రభు వారి పుట్టుక నుంచి ముందుగా అట్లా మనం వెళ్తా ఉంటే ఎరికి ఇప్పుడైతే 2020 సంవత్సరాలకు వచ్చాం యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత. అలా ముందుకు ఎనికెనికి వెళ్తా ఉంటే యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి వెనక్కి పోతా ఉంటే సంవత్సరాలు పెరుగుతూ పోతాయి. అలా ఎనికి పెరుగుతూ పోతూ ఉంటే 4003 సంవత్సరాలు అయితే ఆదాం వస్తాడు. యేసు ప్రభు వారి పుట్టుకకు ముందుగా 4003 సంవత్సరంలో ఆదామ హవాను దేవుడు కలగజేస్తూ వచ్చాడు. అయితే ఈ ఆలయాన్ని దేవుడు క్రీస్తు పూర్వము 967 నుండి 60 మధ్యలో అనగా 7 సంవత్సరాలు, ఇక్కడ చూసినటువంటి 7 సంవత్సరాల కాలంలో దేవుడు దాన్ని కట్టాడు. సొలొమోను ద్వారా కడుతూ వచ్చాడు. అంతవరకు కూడా ఇస్రాయేల్ ప్రజలు బాగానే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 931లో ఇస్రాయేల్ ప్రజలు 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు, మరి వారందరూ కూడా విడిపోయారు. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఆ కట్టబడినటువంటి ఆలయము ఏదైతే 967-60లో కట్టబడిందో ఆ ఆలయము క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో దానిని నెబుకద్నెజర్ వశపరచుకొని దానంతా కూడా కాల్చివేశారు. అలాగే కట్టబడినటువంటి ఆలయము అనగా దాదాపు అది ఒక 33 ఇది ఒక మరి 13-46 సంవత్సరాలు కూడా లేదు, ఎంతో వైభవంగా కట్టబడితే వచ్చింది. అనగా యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి రాళ్ళను ఒకసారి మనము
ఆలోచన చేస్తే ఎంత శ్రేష్టమైనటువంటి రాళ్లతో కట్టబడిందంటే ఆ కాలంలో కరెంట్ అవసరం లేదు, ఆ రాళ్లే వెలిగించేటట్ట. అంటే అంత శ్రేష్టమైనటువంటి, అంటే ఉదాహరణకు మనకు ఉన్నటువంటి వజ్రాలు వెలిగిస్తాయి, వజ్రాల కంటే విలువైనటువంటి రాళ్లతో కట్టబడినటువంటి కారణాన్ని బట్టి దేవుని ఆలయం వెలిగించేది. అక్కడ మరి ఎన్నిక రాణివి ఏంటంటే వెండి, వెండి అనేది ఆ కాలంలో లెక్క లేకుండా వాడారన్నమాట. వెండి దిమ్మలు, వెండి గుండీలు అన్ని అలాగ వాడుతూ వచ్చారు. అలాగే కట్టబడినటువంటి ఆలయము 46 సంవత్సరాల తర్వాత క్రీస్తుపూర్వం 527లో అది నాశనం అయిపోయింది. ఆ తర్వాత ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు, అలాగనే ఉంటూ వచ్చింది. అందరూ కూడా దాన్ని చూసి దారుణం ఎదిగేటువంటి వారు ఈ అనుకుంటూ వచ్చినారు, ఇంతక బాగా కట్టారు ఏమైపోయింది, అయినా కూడా ఇస్రాయల్ ప్రజలకు జనం రాలేదు. ఆ తర్వాత దేవుడు 537వ సంవత్సరంలో అనగా 50 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక అన్యరాజును తీసుకొచ్చాడు, కోరేషు రాజును తీసుకుని వచ్చి నెబుకద్నెజర్ రాజ్యాన్ని ఓడించి దాన్ని కట్టేటప్పుడు దేవుడు కోరేషు రాజును రేపుకొచ్చాడు. కోరేషు రాజు దగ్గర ఉన్నటువంటి జెరుబ్బాబెలు 538 సంవత్సరం 42,000 మందిని తీసుకొచ్చి, ఎంతమందిని, 42,000 మందిని తీసుకొచ్చి దేవుని ఆలయాన్ని ఆయన కడుతూ వచ్చాడు. ఎంతకాలం కట్టాడు, ఎంతకాలం మనం కట్టు చూసామంటే దాదాపు దాన్ని కూడా ఒక 90 సంవత్సరాలు పట్టింది. దాన్ని 537 నుంచి క్షమించండి 550 సంవత్సరాలు ఎంతో కష్టపడి కడుతూ వచ్చాడు. అలాగా తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఆలయాన్ని కట్టాడు కోరేషు రాజు జెరుబ్బాబెలును. ఆ విధంగా మరి మనం చూస్తూ వచ్చా ప్రధాన యాజకులు యెహోజాదా వీరందరూ కూడా కష్టపడి దేవుని ఆలయాన్ని కట్టారు. అయితే చుట్టూనటువంటి కాపోడు వారు ప్రాకారం కట్టబడలేదు. ఆ తర్వాత 445వ సంవత్సరంలో దేవుడు యజ్రా నెహెమ్యాను తీసుకొచ్చాడు. అంటే దాదాపు 60-70 సంవత్సరాల తర్వాత వారించి ఆ ప్రాకారాన్ని అంతా కట్టవచ్చారు. కనుక ఆ ప్రాకారం ఎంతో బలిష్టంగా ఉంటూ వచ్చినాయి, రాళ్లకు మధ్యలో రాణులు పెట్టి కట్టుకొచ్చినాయి ఎంత చక్కగా. అప్పుడే జేసీబీలు యంత్రాలు ఉన్నాయి అని రాయబడుతూ వచ్చింది, యంత్రాలతో దాన్ని నిర్మిస్తూ వచ్చిన శ్రేష్టమైన రాళ్లతో. కనుక దేవుని మందిరము కట్టబడుతూ వచ్చింది. కనుక ఆ మందిరానికి కూడా గ్రీకుల కాలంలో మరి అది కూడా ఒకసారి నాశనం చేయటకు మరి అన్ని రాజులు ప్రయత్నం చేస్తూ వచ్చారు. దేవుడు తిరిగి తిరిగి దాన్ని కట్టబడుతూ వచ్చింది. కనుక అదే యెరూషలేము పట్టణం నేటి కూడా ఇజ్రాయెల్ దేశంలో అది క్యాపిటల్గా ఈ మధ్యలో వాక్యానుసారంగా చేయబడుతూ వచ్చింది. కనుక ఇవన్నీ కూడా చరిత్రకు ఎంతో ఆధారము, దేవుని ప్రజలు మరి చేస్తూ వచ్చినటువంటి కార్యాలు. నెహెమ్యా కూడా 1755 మందిని తీసుకొచ్చాడు ఆ ప్రాకారం కట్టేదానికి. రాత్రంతా కూడా వారు ప్రాకారాన్ని చూసి కట్టేటటువంటి వారు ఒక చేతిలో ఖడ్గము ఒక చేతిలో రాతిని పెట్టి వారు దేవుని పని జరిగిస్తూ వచ్చారు. కనుక ఇవన్నీ కూడా వారు చేస్తూ వస్తే దేవుడు ఒక మందిరాన్ని కట్టటకు దేవుడు ఎంతగా ఎంతమంది ప్రజలను ఎన్ని వేల మందిని వాడుకుంటూ వచ్చాడు, ఎంతమంది అన్య రాజులను వాడుకుంటూ వచ్చాడు, ఎన్ని సంవత్సరాల కాలము దాన్ని దృష్టి ఇస్తూ వచ్చాడు. అయితే నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చిన తర్వాత ఆయన కంటికి కనబడని ఒక ఆలయము మహిమ సంఘాన్ని కడతా వచ్చాడు. కనుక ఒకే చోట కాదు కానీ దేవుడు సర్వాంతరయాన్ని కనుక అంతట్లోనూ అందరిలోనూ వ్యాపించడం కనుక మనమందరం కూడా సజీవ రాళ్ల వలె చేయబడి దేవుని ఆలయముగా కట్టబడుచున్నామని మరి పిలిపి అంటా ఉన్నాడు. మరి పౌరు పిలిపి పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు ఒక కార్యాన్ని ఆరంభించినప్పుడు దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. శత్రువు దాన్ని చెప్పివేయాలని ప్రయత్నం చేస్తున్నా సరే, ఎన్నిసార్లు ప్రయత్నం చేసి సరే దేవుని ఆలయాన్ని ఏమి కూడా చేయలేడు. అయితే నూతన నిబంధనలో మనమందరం కూడా దేవుని ఆలయంగా చేయబడుతున్నాం. దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి ఇది ఒక సజీవ ఆలయం. అదేమో వస్తువు పేర కట్టబడినటువంటి ఆలయము, మునిపేమో అరణ్యంలో అది అలాగ ప్రయాణం చేసేటువంటి ప్రత్యక్ష గుడారిన ఆలయము, ఒకటేమో ఆ యొక్క అరణ్యంలో యాకోబు మర్చిపోయిన ఆలయం. అయితే నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైనటువంటి ఆలయంగా ఒక సజీవమైనటువంటి రాళ్ళుగా మనం అందరూ చేసి దేవుడు ఈ ఆలయంలో నివసించాలని ఆయన కోరుతా ఉన్నాడు. కనుక అందరూ అంతకు మారుమనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇజ్రాయెల్ దేశంలో మందిరం ఉందామంటే మనం అందరం కూడా పరిగెత్తుకొని పోవాల్సిన పడలేదు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటాడు పౌలు. కనుక ఆ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలోని ప్రభువు తీసుకొచ్చాడు. ఈ సంఘం అనేది
యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కట్టబడతా ఉంది, దేవుని యొక్క ఆత్మ ద్వారా కట్టబడతా ఉంది, దేవుని యొక్క వాక్యం ద్వారా కట్టబడతా ఉంది, దేవుని యొక్క సహవాసం ద్వారా కట్టబడతా ఉంది. ఈ నాలుగు నూతన నిబంధన కాలంలో సజీవమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంఘానికి పునాదులుగా ఉంటా ఉన్నాయి. కనుక దేవుని సన్నిధి లేనటువంటి ఆలయము ఆలయము కాదు, దేవుని వాక్యము లేని ఆలయము ఆలయమే కాదు, దేవుని ఆత్మ లేని ఆలయము ఆలయమే కాదు, దేవుని ప్రసన్నత లేని ఆలయము ఆలయమే కాదు. కనుక దేవుని యొక్క వాక్యానుక్రమమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆలయంలో ప్రభు మనందరినీ కూడా ఉంచుతా ఉన్నాడు. దేవుని సన్నిధి ఉంది, దేవుని సహవాసం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది, ప్రభు వల్ల ఉంది. కనుక ఒక శ్రేష్టమైనటువంటి అనుభవము ప్రభు వాక్యం ద్వారా మనకు ఆయన బోధిస్తూ ఇందులో ఉండినట్టుగా చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆలయంలో అన్నిటికి కనుక దాసత్వంలో ఉన్నటువంటి వారికి, బానిసత్వంలో శత్రు సైతాను చేతులు ఉన్నటువంటి వారికి పొందిక లేదు. వారు ఎంతకాలం ఉంటారో అంతకాలము అనుభవించాల్సిందే, తప్పించుకునేటువంటి వీలలేదు వారికి. అయితే ప్రభు మనందరినీ కూడా ప్రభు రక్తం చేత విమోచించి తన సంఘములను తీసుకొచ్చాడు. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చిన్న మాట మాట్లాడుతూ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం నా శరీరం అన్నాడు. కనుక ఇక్కడ నుంచి కింది భాగం అంతా యేసుప్రభులో ఈ మొండం భాగం అంతా కూడా ఒక సంఘానికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే శిరస్ అంతా కూడా యేసుప్రభు వారు అని ఆయన పోల్చుకుంటూ వచ్చాడు. సంఘము మొండమైతే శిరస్ అంతా కూడా యేసుప్రభు వారు. అనగా సంఘం అనేది ఒక వ్యక్తికి సాదృశ్యంగా, ఒక మనిషికి సాదృశ్యంగా కనపడతా ఉంది. అదే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రతిబింబము. కనుక సంఘానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిరస్సు అయి ఉంటున్నాడు. ఈనాడు అనేక సంఘాలు ఉన్నాయి, వారికి యేసుప్రభు అంటే తెలియదు, యేసుప్రభుని వారు ఆరాధించరు, వారు తండ్రిని ఆరాధిస్తున్నాము అనేటువంటి వారు వారు అంధకారంలో ఉంటా ఉన్నారు. భూలోకంలో ఉన్నటువంటి సంఘము ప్రభు రాక్కడ వరకు కూడా ప్రభు దీన్ని భద్రపరిచి కాపాడుతారు. ఎవరైతే దేవుని సంఘములో ఉన్నారో వారందరినీ కూడా ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే అంగములు అంటా ఉన్నాడు. ఈ మండపంలో ఉన్నటువంటి అంగాలన్నీ ఏమంటా ఉన్నాయో, భాగాలు, చేతులు, వేళ్ళు, కాళ్ళు, ముక్కు, నోరు ఏమున్నాయో ఈ కింది భాగంలో అవన్నీ కూడా మీరు ఒక ఆ సంఘంలో ఒక అంగములు అంటా ఉన్నాడు. కనుక మరి ఇక్కడ ఉన్నటువంటి భాగంలో చెయ్యి ఒకవేళ చెయ్యి నొప్పి పడితే, ఆ కుడి చెయ్యి నొప్పి పడితే ఎడం చెయ్యి ఏమంటుంది, బాగైందిలే నీకు అంటుందా అంటు. కాలు ములుగుచ్చుకుంటే ఆ బాగు జరిగిందిలే నీకు అది చెయ్యి అంటుందా, వెంటనే చెయ్యి పోయి పని చేస్తాను. అనగా ఒక సంఘము యేసుక్రీస్తు ప్రభులో ఒక ఐక్యత అనేది కనబడతా ఉంది. అనగా ఒకరి ఎడల ఒకరు, ఒకరికొకరు ఒకరు, అనగా మనము భారము బాధ్యత కలిగిన వారిని ఉండాలని ప్రభు మాట్లాడతారు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం అనేటువంటి ఒక ప్రశ్న వస్తూ ఉంది. కనుక ఒక శరీరంలో అవయవులన్నీ కూడా విభిన్న పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా చెయ్యి చెయ్యి పని, కాలు కాలు పని, కన్ను కన్ను ముక్కు పని అవన్నీ చేస్తా ఉన్నా సరే అవన్నీ కూడా ఏకత్వంగా ఉన్నాయి, ఒకటిగా ఉన్నాయి. అన్నీ కూడా ఒకే భావం కలిగి ఉన్నాయి, అన్నీ ఒకే పని, ఒకే ఆలోచన కలిగి ఉన్నాయి. కనుక మనలో మనం అలాంటి వారంగా ఉండాలని ప్రభు ఈ బలం తీసుకొచ్చాడు. ఆయన శరీరంలో పాల్పొందేటువంటి మనం, ఆయన రక్తంలో పాల్పొందేటువంటి మనమందరం కూడా యేసు ప్రభువులో ఉన్నటువంటి వారమని మనం గ్రహించాలి. అనగా ఆయన వలె ఆయనను కోరిన వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక చివరి దినాల్లో మన అంతర్గత జీవితాలను మనం పరీక్షించుకొని వచ్చినప్పుడు, పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుంటే మనం ఎక్కడున్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఇంకా అనేకము కత్తిరించాలి, అనేకం తీసివేయబడవలసినవి ఉన్నాయి, అనేక వాటికి దూరంగా ఉండవలసినవి ఉన్నాయి, అనేక వాటిని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వాటిని తీసుకోకపోవడం ద్వారానే ప్రభు మాలో కార్యం చేయడం లేదు. ఉదాహరణ ఇస్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తులో ఉన్న కాలంలో వారికి మందిరం లేదు, అందుకే దేవుని సన్నిధి సహవాసం లేదు, దేవుని ప్రసన్నత లేదు, దేవుని ఆశీర్వాదం వారి జీవితాల్లో అనుభవించలేదు, దాసులుగా అంటూ వచ్చారు. కనుక ప్రభువులో జీవించేటువంటి మనమందరం కూడా దేవుని యొక్క స్వారూప్యము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క మనస్సు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు, ఇవన్నీ కూడా మనలో ఏర్పడవలసిన వారంగా ఉంటా ఉన్నాము. ఏర్పడుటకు మనం ఒకవేళ ఇష్టపడకపోతే ప్రభు కత్తిరిస్తా ఉంటాడు.
నాలో పలింపని ప్రతి తీగ నేను ఏం చేస్తానట, కత్తిరించి ఏం చేస్తాడు, పారవేస్తాడు. ఎందుకు నష్టం వస్తా ఉంది, ఎందుకు సమస్య తీరడం లేదు, ఎందుకు దుఃఖం వస్తా ఉంది, ఎందుకు ఏడుపు వస్తా ఉంది, ఎందుకు పరిస్థితులు అన్ని కూడా జరగలేకుండా పోతున్నాయంటే కత్తిరింపబడటకు ఇష్టపడటం లేదు. నువ్వు ఇష్టపడవా? నేను కత్తిరిస్తా ఉంటా. కత్తిరిస్తే బాధ, ఏడుపు వస్తా ఉంది, జరగలేదు, ఎందుకు జరగలేదు, కత్తిరించడం ఇష్టపడటం లేదు. పరీక్షించుకోవాల్సిన వరకు నా ప్రభువులు అదే మాట్లాడటం లేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఫలాని విషయంలో, ఫలాని విషయంలో, ఫలాని విషయంలో, ఈ సంవత్సరం ప్రభు మనందరినీ కూడా శ్రేష్టమైన ఆలయంగా ప్రభు జ్ఞాపకం చేస్తూ అని అన్నాడు. ఏంట, ధైర్యము తెచ్చుకొని పని చేయచ్చు. ఏదైనా పని చేయాలంటే మనకి ఏముండాలా? లోకస్తులకు ధైర్యం ఉంటుంది, లోకస్తులకు కూడా ధైర్యం ఉంటుంది. దాని గురించి దేవుడి వాక్యంలో చూపిస్తారు. చూడండి, ఆ మాట కనపడతా ఉంది. దేవుడి వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తే లేవియా కాండము 26:30 మొట్టమొదటి లోకంలో ఎటువంటి ధైర్యం ఉంది? లేవియా కాండము 26:36 చదవండి. లేవియా కాండము 26:36 ఆకు చప్పుడు కనుక లోకంలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, లోకస్తులకు ఉన్నటువంటి ధైర్యం ఎలా అంటే, వాళ్ళు చాలా భీకరంగా కనపడతారు. నాకంటే నీ ఎవ్వరు లేరంటే గొల్లాకలాగా కేకలేస్తాడు. కనుక ఏం చేస్తారు, దేవుడు వాళ్ళందరినీ కూడా ఎట్లా తరుముతారంటే ఖడ్గము లేకుండానే తరమేస్తారంట. ఇంకా మధ్యలో ఒక మాట చూడండి, ఏంటంటే ఆకు చప్పుడే అంతే, ఆకు చప్పుడు అంటే. లోకస్తుల యొక్క ధైర్యము ప్రభు వారి యొక్క ధైర్యాన్ని ఎలాగ తొలగిస్తారంటే, ఒక ఆకు చప్పుడు ఉంటే చాలు, పరారైపోతారు, పారిపోతారు, ఏమిగా కనబడరు వారు. అలాగే లోకం యొక్క ధైర్యం అలాగా ఉంది. కనుక మేము ఏమైనా చేస్తామంటాడు. ఒక అన్నాడంట, ఏమరా ఇల్లు ఎట్లా కట్టినారంటే, వాడు నాకు ధైర్యంగా నేను అప్పు చేసి కట్టినానంట. ఇల్లు ఎట్లా కట్టాడు, అప్పు చేసి కట్టాడు. అదే అప్పు ఎట్టు తీసినవారంటే ఇల్లు అమ్మినానంట. సో లోకస్తుల యొక్క ధైర్యము అలాగుంటుంది. కనుక ఆకు చప్పుడుతోనే లోకస్తులు పారిపోతారు. మనం కూడా ఆ గుంపులో ఉండేటువంటి వారమే, ఎంతో ధైర్యంగా ఉంటూ వచ్చినాం. అయితే ఆ ధైర్యాలన్నీ ఒకసారి ఇప్పుడు జ్ఞాపకం చేస్తే ఆకు చప్పుడుతో పారిపోయిన ధైర్యాలే కదా. అవును. అయితే ప్రభులో మనం నిలిచినప్పుడు, ప్రభులో ఉన్నప్పుడు మనకు ప్రభు ధైర్యం తెచ్చుకొని ప్రభు మాట్లాడటం. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, ధైర్యం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని. ప్రభు దగ్గరికి వస్తే ధైర్యం, లోకస్తుల దగ్గరికి వెళ్తే నేను ఇంకా నీ ధైర్యాన్ని చెడగొడతారు, ఉన్న ధైర్యాన్ని తీసివేస్తారు, నిన్ను బలహీనుడిగా చేస్తారు, నిన్ను ఎగతాళి పాలు చేస్తారు. లోకం అదే మానవుడు ఎప్పుడు కూడా మరి తృణీకరిస్తుంది. బంధువులు తృణీకరిస్తారు, స్నేహితులు తృణీకరిస్తారు, ఇరుగుకుని వారు తృణీకరిస్తారు. వాడి దగ్గరికి వెళ్తే నువ్వు ఓడిపోయిన వాడివి. సంసోను లాంటి బలాటిలు కూడా ఫిలిస్తీన్ల సర్దారుల చేతిలో చిక్కుబడి లాస్ట్కి ఏం చేశాడట, తిరుగులు ఎవరు విసురుతారు, స్త్రీలు విసురుతారు. లోకస్వాత యేసు ప్రభు ఉన్నారు, ఇద్దరు స్త్రీలు కలిసి ప్రభు రాకుండా తిరుగులు విసురుతారంట. ఒకరు ఎంత పడతారు, ఇప్పుడు సంసోను బలాఢ్యుడు ఒక్క దెబ్బతో 300 నక్కను పట్టుకుంటాడు. నక్క ఎంత తెలివైంది, నక్క దొరకదు, 300 నక్కను పట్టుకుంటాడు. అంత బలాఢ్యుడు, సింహాన్ని చీచి వేస్తాడు. కనుక అలాంటి వాడు ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో తిరుగటి విసురుతున్నాడు. అంటే స్త్రీలు చేసే పని, ఒక బలాఢ్యుడు ఫిలిస్తీన్లు భయపడేటటువంటి వారు ఇప్పుడు తిరుగటి విసురుతున్నాడు. అంటే లోకస్తులు శత్రువులు మనం చిక్కినప్పుడు ఎంత క్షీణతకి తీసుకొస్తారంటే అంత దిగజారి స్థాయికి తీసుకున్నారు. కనుక ప్రభు పక్షాన ప్రభు అంటాడు, యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడుతూ మత్తయి సువార్త అంటాడు 14:14, మత్తయి సువార్త 14:27, మత్తయి సువార్త 14:27 యేసు ప్రభు వారితో చెప్పారు. కనుక ఇక్కడ మాట్లాడితే యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఏం చెప్పారట, ధైర్యంతో తెలుసుకో.
ఏ పనిని చేయాలంటే మనం యేసు ప్రభువు జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే యేసు ప్రభువు ఏ పని చేసినా సరే అందులో భయం ఉంటుంది. ఒకడు కట్టను ఆరంభించినాడు కానీ దాన్ని ముగించలేకపోతే వచ్చాడు. ఒకడు యుద్ధం చేయడానికి కూనుకున్నాడు కానీ తిరిగి ఓడిపోయినటువంటి వాడుగా వారితో సంధి చేసుకుంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు మొట్టమొదటిగా మనకి ఇచ్చేది ఏంటంటే ధైర్యం ఇస్తాడు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది. దేవుడి సన్నిధికి రాని వారికి వారిలో ధైర్యం లేదు, వారు తిరిగి వారు వారు వెలపడుంటా ఉన్నారు. ఈనాడు దేవుడి సన్నిధికి రాకుండా పోవడానికి కారణం ఏంటంటే శత్రువు వారిలో ఏం చేసింది, ఒక బీజాన్ని ఒక విత్తనం విత్తింది, అధైర్యమైనటువంటి విత్తనం, ఓడిపోయే విత్తనం విత్తింది, దేవుని మరిచిపోయేటువంటి విత్తనం విత్తింది. నువ్వు బలహీనంగా చేయబడ్డకు గోధుమ మధ్యలో శత్రువు ఏం చేస్తుందంటే గులుగులు విత్తుతా ఉంది, నిద్రించే వారుగా చేస్తా ఉంది. ఏంటయ్యా ఆదివారం మందిరానికి రావడం లేదంటే నిద్ర, ఏంటంటే ఆదివారానికి బాగా వండుకొని తినాల, ఏంటి మందిరానికి రాలేదంటే అవన్నీ కూడా శత్రువు విత్తేటువంటి అవి గింజలవి విత్తనాలవి. కనుక వాడు దేవుని వాక్యం విత్తబడకుండా వాడు నాటకం చేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధి రాని వారు నష్టపోతున్నారంటే వారు వారి జీవితాలు వేరు పొందడం లేదంటే ప్రభు మన పక్షాన్ని గొప్ప కార్యం చేస్తున్న కనుకనే మనం నిలిచి ఉన్నాం. నిజంగా వారు నిలిచి ఉన్నారని తలుచుకుంటున్నారు కానీ వారు పడిపోయేటువంటి క్షీణదశకు వస్తున్నారు. వారు కాలు జారి చోటనే ఉన్నారు. అలాగ దగ్గరికి వెళ్ళారంటే కాలు జారిందంటే ఏమైపోతుంది, కాలు ఇరిగిందంటే ఒకడు అన్నాడు ఇది శత్రువు కూడా వద్దరనంట కాలు ఇరగడం. ఎందుకంటే వాడు మంచంలో ఉంటే వాడికి అన్ని ఆడే ఉంటే ఇంకా ఇంట్లో ఎవరు ఉండలేడు, వాడికి వాడికే వస్తాయి. కనుక దేవుడు దేవుని సన్నిధికి రాని వారిని కాలు జారు చోటనే ఉంచాడు. కనుక ప్రభు మనం తీసుకొచ్చాడంటే మనం ప్రభు దగ్గర ఉన్నాం, ప్రభులో ఉన్నాం. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ధైర్యము తెచ్చుకొని 13వ వచనం ఉంటాడు కదా. కనుక ఆయన మాట్లాడుతూ 14వ అధ్యాయం 27వ వచనంలో ధైర్యము తెచ్చుకొని యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ మాట్లాడుతున్నాడు, మూడో జామున మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒంటరిగా ఉన్నారా, సముద్రం మధ్యలో ఉంటా ఉన్నారా, ఓడ మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నారా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నేను మీతో కూడా ఉన్నాను, ధైర్యం తెచ్చుకోండి. శత్రువు అధైర్యపరిచేవాడు పరిస్థితిని తీసుకొస్తాడు, చెదరయ్యే పరిస్థితి తీసుకొస్తాడు, కుంగిపోయే పరిస్థితి తీసుకొని వస్తాడు, బలహీన పరిస్థితి తీసుకొస్తాడు, ఇంకా కాదేమో అనేటువంటి పరిస్థితి తీసుకొస్తాడు. కానీ ప్రభంట ఉన్నాడు ధైర్యం తెచ్చుకోండి. పేతురు ప్రభువును చూసినంతసేపు ఆయన నీళ్ళ మీద నడిచాడు. తిరిగి ఏం చేశాడట ఆయన, గాలి ఎవరు చూసినారన్నారు, ఎవరు చూడలేదు, పేతురు ఒక్కడు చూసినాడు, ఏ సైంటిస్ట్ చూడలే. పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను అడగాలనుకున్నా పేతురు, గాలి ఎత్తుందని ఆకారం కదా. పేతురు ఎంత ఇంటని చెప్పి చూడండి, గాలిని చూశాడు, గొప్ప సైంటిస్ట్, సైంటిస్టులకు అందరికీ ఆయనే చీఫ్. కనుక ఎంత జ్ఞానం ఉన్నా పేతురుకు, ఎంత తెలివి ఉన్నా, ఎంత ఉన్నా సరే గాలిని చూశాడు మునిగిపోయాడు. యేసు ప్రభువు వారు అలాగ చూస్తా చూస్తా అంటే ఆరోహణం వెళ్ళిపోయాడో చెప్తే ఆయన శిష్యుల మధ్యలో నుండి అప్పుడు వారందరూ కూడా మెడగదలు చేరారు. పేతురు మొట్టమొదటి ప్రసంగం చేసినాడు, అంటే అందరినీ ధైర్యపరిచినాడు, అందరు ధైర్యవంతులు అయిపోయినారు. అలాంటి ధైర్యవంతులు ఇప్పుడు గాలిని చిచ్చి మునిగిపోవచ్చు. శత్రువు నిజంగా మనము ఎంతకాలం వెంబడిస్తున్నాడు, చివరి వరకు వెంబడిస్తాడు. వాడు మరణ బలం కలిగినటువంటి వాడు, మరణాన్ని తీసుకొస్తాడు. అందుకే మరణం అంటే అందరికి భయం. కనుక ఒకసారి హైదరాబాద్ లో పెద్ద చెరువు తెగిపోతారని ఎవడో చెప్పిండట, ఆ చెరువు కిందనే ఒక హాస్పిటల్ ఉండిందట. హాస్పిటల్ అందరూ ఉసిగోళ్ళు ఉన్నారు, ఏపో మాపో పోయే ఎవడో పోయి చెప్పినాడు ఏమని చెరువు తెగిపోతుందట, చెరువు తెగి ఉసిగోళ్ళందరూ మధ్య దిగి బయట ప్రాణం పోయిపోతున్నారు. చెడు ప్రాణం అంటే ఎంత తీపి, ఎంత ఇది చూడండి. ఒక రోజన బతికే చాలే, ఒక రోజన ఉంటే చాలే కదా. నేను ఒకసారి మైదిగురులో ఒక దృశ్యాన్ని స్త్రీని చూశాను, అది ఇంకా నాకు మర్చిపోలేదు. దాదాపు 20 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ తల్లిని వాళ్ళ కూతురు ఇట్లా ఎత్తుకునేది, మన చిన్నపిల్లలు ఎత్తుకునేట్టు ఎత్తుకునేది. అంటే పెద్ద ఏమని ఆమెలో జీవమే లేదు, ఒక కన్ను మాత్రం పనిచేస్తున్నాయి, బాడీ అంతా కూడా ఒక కట్టె మాదిరి మిగిలిపోయి పోయింది. చూడండి ఆ కూతురు అట్లనే ఎత్తుకోలేదు ఆమె. ఇప్పుడు ఆమె వాళ్ళ తల్లికి ఏమో బాగా కూలి పెట్టింది, బాగా వేసింది, ఈమెమో బాగా అలసిపోయి అవి ఎత్తుకొని మోస్తానండి. అక్కడ టీవీ ఉంటే ఆ టీవీకి ఈ మధ్య ఉంటుంది వాళ్ళ తల్లిని చూపిస్తారు. అంటే ఆ జీవము మన ఆ ప్రాణము ఎంతగా కొట్టుకులాడుతుంది, ఆ తల్లి చెప్పొచ్చు కదా
ఎందుకు నన్ను మోస్తావు, బస్ స్టాండ్ కూర్చోబెట్టచ్చు కదా ప్రాణం, ఎంత ఆశ తీపి. చివరి దినాల్లో అందుకే యేసుప్రభు వారు తన శిష్యులు వారు తన ప్రాణములు సైతము వారు లెక్క పెట్టారు ప్రభు కొరకు. ప్రభు కొరకు అర్థసాక్షులైనటువంటి వారు భూలోకంలో అనేక మంది ఉన్నారు, శిరచ్ఛేదం చేయమనేటువంటి వారు ఉన్నారు. ప్రభు కొరకు వారు తమ ప్రాణములను ఆ విధంగా సిలువలో సిలువకు మేకులు కొట్టబడినట్లుగా యేసుప్రభు తర్వాత అనేకులు వారు హింసించబడ్డకు, కొడాలతో కొట్టబడ్డకు, రంపములతో కోయబడ్డకు పరిష్టపడుతూ వచ్చినారు. పరలోకంలో వారందరూ కూడా ఆ యొక్క బలిపీఠం దగ్గర ఉన్నారు, అనగా దేవుని సన్నిధిలో ఉన్నారు. బలిపీఠం చుట్టూ వారు ఉన్నారు, బలిపీఠం క్రింద వారు ఉన్నారు, ఆవరించి ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, మీ కొరకు మేము భూలోకంలో అత్సాత్తులతో వచ్చినాము, పరలోకంలో దేవుని బలిపీఠం యొక్క మేము ఉన్నాం కదా, వారందరికీ తీర్పు ఇచ్చి భూలోకంలో మమ్మల్ని అందరినీ కూడా హింసించినారు, మమ్మల్ని అందరినీ కూడా మరణానికి అప్పగించినారు కదా అంటే ప్రభు అంటా ఉన్నాడు, ఇంకాకొంత కాలం ఆగండి, మిమ్మల్ని హింసించేటటువంటి వారు, మిమ్మల్ని కొరడాలతో కొట్టేటటువంటి వారు, రక్తంతో కోసేటటువంటి వారు, పెట్రోల్ పోసి అగ్ని అగ్ని అంటించినటువంటి వారు, దారాసింగ్ వారు ఉన్నారు, ఇప్పుడే తిరిగి తీసి వారందరూ నరకానికి వెళ్ళాలి, వారు కూడా రక్షించబడాలి, వారు కూడా ప్రభువును ఎరగాలి అని ప్రభు ఇంకా కొంతకాలం ఆలోచన చేస్తా ఉన్నాడు. కనుక ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు భూలోకంలో మిగిలినటువంటి మనకు, మనం ధైర్యంగా ప్రభు సన్నిధిలో మనం సాగిపోవలసిన వారంగా ఉన్నాం. పరిస్థితులు అన్నింటిలో కూడా మనం ధైర్యంగా ఉండాలి. పరిస్థితులు చూడకూడదు, పరిస్థితులు చూస్తే దిగులే. పరిస్థితులన్నీ ఒకసారి మనం చూస్తూ ఉంటే మనం ఆత్మీయంగా నిలబడలేము. వారికి ఇట్లా జరిగింది, వీరికి ఇట్లా జరిగింది, వారు బాగున్నారు, మీరు బాగున్నారంటే అక్కడ తెలియ చూస్తే వాళ్ళ జీవితాలన్నీ కూడా అగ్ని గుండాలుగా కనబడతాయి. కనుక మరి ఎంతో ఉపద్రవంలో వారు ఉంటా ఉన్నారు. ప్రభు మనం క్షేమ దశలో ఉంచారు, మనకి ఏమి లేకపోయినా సరే, వస్త్రహీనతలో ఉన్నా సరే, సరైన ఆహారం లేకపోయినా సరే, సరైన గూడు లేకపోయినా సరే, సరైన ఇల్లు లేకపోయినా సరే, ప్రభు మనలో తన జీవాన్ని ఉంచాడు, తన ఆత్మను ఉంచాడు, తన వాక్యం ఉంచాడు, తన సన్నిధిని ఉంచాడు, తన సహవాసం ఉంచాడు. ఇవే భూలోకంలో మనమును ధన్యులుగా చేస్తారు. దీనికోసం భూలోకం అందరూ పరిగెడుతున్నారు, మీకు తెలుసా తెలియదు. సంతోషం కోసం, సమాధానం కోసం, ఆనందం కోసం, నెమ్మది కోసం భూలోకంలో వారు తాపత్రయపడుతున్నారు, పరిగెడుతున్నారు. కానీ ప్రభు ఉచితంగా నీకు ఇచ్చాడు, ఇంతకంటే విలువైంది లేదు. కొంతమంది తమ ఆస్తులు ఇస్తూ ఉన్నారు, తమ కలిగిన సంపాదనంతా కూడా ఖర్చు పెడుతున్నారు, భోజనాలు ఉండబెడుతున్నాడు. కనుక ఎక్కడ చూసినా కూడా బజార్కి వెళ్తే మరి మధ్యాహ్నం కూడా 12 గంటలకు, సిటీలోకి వెళ్తే భోజనం తెచ్చి పెడుతున్నారు. ఎందుకంటే ఫలానాయని పెడుతున్నాడు సార్, ఫలానాయని ఉచితంగా పెడుతున్నాడు సార్, ఎందుకంటే వాడికి నెమ్మది లేక. ప్రభు దగ్గరికి వస్తే ఇంత ఖర్చు అవసరం లేదు కదా. కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తా ఉన్నారు లోకం అంతా కూడా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. ఏ పని చేయాలన్నా సరే ప్రభు ఇచ్చేటువంటి ధైర్యం, ప్రభు అన్నాడు ధైర్యం తెచ్చుకోండి. యేసుప్రభు ఇచ్చే ధైర్యం మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఏ పనైనా చేస్తాం, ఎంతటి కార్యాలని కూడా చేస్తాం. కనుక ప్రభు యొక్క ధైర్యం లేకుంటే మనం ఏ పని కూడా చేయం. ఒకసారి మన జీవితాల్లో ప్రభు మనం ఎంత ఎంతగా మనం ప్రభు పైన ఆధారపడుతున్నామో అంత ధైర్యం ఉంటాం, ప్రభు ఇచ్చే ధైర్యం ఊరికి రాదు మనం. అందుకే వైశాఖ గ్రంథం 26:3 ఉంటాయి, ఎవరి మనసు నీ మీద అనుకున్నాను వాణిని నీవు పూర్ణశాంతి గలవాలుగా కాపాడదు. ఏదైనా అతడు ఆయన ఎందు విశ్వాసం ఉంచెను. నీ విశ్వాసమును బట్టి, నువ్వు ప్రభు మీద ఆనుకునేదాన్ని బట్టి ఎంతగానో ఆనుకుంటావు, అంత ధైర్యం వస్తుంది కదా. ప్రభు మీద పరిస్థితులు అన్నింటిలో ఆనుకో, ఆయన మీద ఆధారపడు, ప్రభు నీకు ధైర్యం ఇస్తాడు. అదే సమయంలో ప్రభు నిన్ను పరీక్షించాలని ఇష్టపడతా ఉంటాడు. నువ్వు సమీపంలో వచ్చే కొలది ప్రభు నిన్ను ఇంకా 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 శుద్ధ సువర్ణమును ప్రభు ఏం చేస్తున్నాడంటే అది పరీక్షించబడేదాని కొరకు అగ్ని అనేటువంటి మూస ద్వారా 7 మార్లు కలిగి ఊదినంత స్వచ్ఛంగా నువ్వు కనబడాలని ప్రభు మనం అందరినీ కూడా అగ్ని చేత పరీక్షిస్తారు. అగ్ని వంటి పరీక్షలు కొరిమిలాంటి పరిస్థితులు అవసరమే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. కనుక మనం చూస్తూ వచ్చేప్పుడు శత్రువును ప్రభు ఎలాగ తరిమేవాడిగా ఉన్నాడంటే ఆకు చప్పుడుతో తరిమేవాడిగా. అదే ప్రభు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంఖ్యాకాండము 33 చూస్తాం. సంఖ్యాకాండము 13:17 17
దాన్ని చంపి మారిపోయిపోయాడు. మీరు ధైర్యం తెచ్చుకుని దాన్ని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఏంటిదో దాంట్లో నివసించి జనము బలము గలదో బలము లేనిదో దక్షమైనదో విస్తారమైనదో వారు నివసించి భూమి ఏడు అది మంచిదో చెడ్డదో వారు నివసించి పట్టణం లేదు వారు ఉదారణంలో నివసించదో హోటల్లో నివసించదు ఆ భూమి సారవంతమైనదో నిస్సారమైనదో దాని ఇక్కడ ఆయన మాటలు మనం చూస్తే మోషే ఇస్రాయల్ 12 గోత్రముల పెద్దలను ఒక్కొక్కరికి తీసుకొని వారు బలవంతులు అన్నమాట, చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. ఇస్రాయల్ ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళు ప్రత్యేకంగా కనబడతారు. వారు ఎవరు కూడా నమస్కారం పెట్టరు, యూదులు ఎవరు కూడా నమస్కారం పెట్టరు, తల వచ్చారు వారు. కనుక మొదటిగా ఏదో చెప్పాడు ఆశ్వరు రాజు దగ్గరికి వెళ్ళి, ఒకడు ఉన్నాడు ఆ మొదటికి వాడు వంగకయ్యో తల వంచకయ్యో ఎవరికి నమస్కారం చేయడు అనగా ఆ గేటు దగ్గర గేటుకి ఎప్పుడైనా సరే దేవుని యొక్క ధైర్యం కలిగినటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు పరిస్థితులు అన్నింటిలో నమస్కారం పెట్టడే, ఎవరికి తల వచ్చడే, యూదులు ఎప్పుడు ఎవరు కూడా నమస్కారం పెట్టడు. కనుక మనోలేదు వంగి వంగి కొంగదండాలు పెడతారు మన ఇండియన్స్ భారతదేశంలో. అక్కడ చెప్తే వారు ఇక్కడి నుంచి ఇచ్చేస్తారు కానీ ఇక్కడ మనసు మనలు వంగి వంగి చేస్తారు. అయితే ఇక్కడ రాయబడి మాటలు మనం చూస్తే ఇక్కడ ఆ పెద్దలందరితో కూడా గోత్రానికి ఒకరిని లెక్క చొప్పులు తీసుకొని ప్రధానులు తీసుకొని మీరు వెళ్ళి ఆ కనాను దేశాన్ని మీరు చూసి రండి. అయితే మీరు ఏం చేయాలంట 36 మన చదివినటువంటి 19 అధ్యాయం 17 వచనంలో ఆ చాలా ప్రాముఖ్యం, మీరు ధైర్యము తెచ్చుకొని పని చేయాలి. ఫస్ట్ ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు మోషే, మీరు ధైర్యం తెచ్చుకొని ఒక పని చేయబోతున్నారు, మీరు ముందు ధైర్యం ఉండాలి. ఎలాంటి ధైర్యం అంటే దేవుని గురించినటువంటి ధైర్యం ఉండాలి. నా ప్రభువు నాతో కూడా ఉన్నాడు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది, దేవుని యొక్క సహవాసం నాకు తోడుగా ఉంది, దేవుని వాక్యంలో నేను ఉన్నాననేటువంటి ధైర్యం ఉండాలి. అదే కానీ ఏమి లేకుండా నేతి బిరకాయ మాదిరి నా ప్రభువు నాతో కూడా ఉన్నాడని ఒకడు అన్నాడు. కొంతమంది అన్నారు అపొస్తల కార్యంలో యాజకుని కుమారులు అన్నాడు, స్కేవ్ అనేటువంటి యాజకుని కుమారులు ఏం చేశారంటే పౌలు సీలలు వాళ్ళు దయాలు వెళ్ళగొడుతున్నారు కూడా మేము కూడా దయాలు వెళ్ళగొడతాం, మాకు కూడా మా నాయన ఎవరు యాజకులు కాబట్టి మేము కూడా ఏమైనా చేస్తామని వాళ్ళు అన్నారు. అప్పుడు ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు ఎగిరి వీళ్ళు మీద పడి వీళ్ళ వస్త్రాలన్నీ కూడా చించివేసి వీళ్ళను రాయమని మాట్లాడి దిగంబరులుగా చేసినాయి. ఎందుకు కారణం ఏంటి చెప్పండి? వీళ్ళు ఎందుకు పౌలు సీలలు చేసే పని చేయలేకపోయినారంటే వీళ్ళు నేతిద్రకాయ, పేరు మాత్రం ఉంది, బోర్డు మాత్రం ఉంది, మేము యేసు ప్రభువు నమ్ముకున్నామని, జీవితంలో మార్పు లేదు, కార్యక్రమంలో మార్పు లేదు, పరిస్థితులలో మార్పు లేదు, విశ్వాసంలో 0 మార్కులు, నిరీక్షణలో 0 మార్కులు, ప్రభు మీద ఆధారపడే విషయం అన్ని 0లే, బయటికేమో హీరోలు. దయ్యాలు ఎగిరి మీద పడినాయంట వారందరి కూడా వారు ఓడిపోయి పారిపోయారు. ఎంత చూడండి, ఒక యాజకుని పిల్లలు పారిపోయారంటే ఎంత నడట్టే ఉన్నారు లోకంలో. ఏమై అక్కడ జరిగిందంటే వాళ్ళ నాయన సేవకులు వాళ్ళ పిల్లలు ఇట్లా ఇంకా మనకు ఎక్కువ దూరం వద్దు. ఇక్కడికి ఇక్కడ మనం చూస్తే వాళ్ళందరినీ పిలిచి మీరు ధైర్యం తెచ్చుకొని పనిచేయాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినారు ఎలికో, మరి ఆ విధంగా వారు కనాన్ దేశానికి దక్షిణ దేశంలో వెళ్తూ వచ్చినప్పుడు పోగానే వాళ్ళకి ఎవరు కనపడారంటే చూడండి ఆ మాట. వారు వెళ్ళి వారాడు అన్నీ ఉంది కాదేశంలో అనగా నేను చూస్తున్న 26 వచ్చిన నుంచి చూస్తూ వచ్చినప్పుడు వెళ్ళి తిరిగి 37 వచ్చినప్పుడు అది పాలు తిరిగి దేశము అది దాని పండు చాలా గొప్పగా మంచి ఆహారం కనపడింది. వాళ్ళకు ఒక్కొక్క ద్రాక్ష గెల ఇద్దరు మోసుకొని వచ్చినారు, దాని దానిమ్మ పళ్ళు అన్ని కూడా, అంటే ఎంత శ్రేష్టమైన దేశం చూడండి. ఒక ద్రాక్ష గెల వారు దండు కట్టుకొని మోసుకొని వచ్చినారు. అక్కడికి పోగానే వారికి ఏం చేశారు, అక్కడ ఇచ్చిన ప్రజలు 28 వచ్చిన బంధు బలవంతులు వారి పట్టణంలో మిక్కిలి గొప్పవి, అక్కడ మేము ఎవరు చేశారంట అనాకీలు. అనాకీలు అంటే దయ్యాలు వారు చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీ అనాకీలు అంట. వాళ్ళు చూస్తానే మొట్టమొదటి కాదు మోసే వాళ్ళకి ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు, మీరు ఏం చేయాలా, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. అక్కడ పోయి పండు చూశారు, అబ్బా ఇంతకన్నా మేలు అంటున్నారు. నెక్స్ట్ పొందని ఎవరు కనపడ్డారు, అనాకీలు గారు. వారు ఉన్నత దేవుని రాయబడతారు. వారి దృష్టికి మీరు ఎట్లా కనపడారంటే ఎట్లా కనపడారంట, మిడతలా కనపడారు. ఒక మనిషికి మిడతకి ఎంత తేడా చూడండి. వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు బాగా భారీగా ఉంటారు,
వీళ్ళే ఒక మిడత ఉంటే వాళ్ళు ఎంత పెద్ద కూడా చూసుకోండి, వాళ్ళు దాదాపు 24 అడుగులు ఎత్తు మిడి, అంత బలమైన కనపడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు చూశారో వీళ్ళు వీళ్ళ హృదయంలో మోషే చెప్పిన మాటలు ధైర్యంగా ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్ళు 40 దినాలు సంచరించినారు. అయితే తిరిగి వచ్చినప్పుడు వారు ధైర్యం చెడిపోతూ వచ్చారు. వారి హృదయంలో మోషే సెలవిచ్చినటువంటి ధైర్యం తెచ్చుకుని అనే మాట మర్చిపోయారు, కానీ అనాకీలున్న వారి హృదయంలో నాటుకున్నారు. ఆ పర్సనాలిటీ కనబడింది, ఆ రూపం వారి హృదయంలో పోలేదు కనుక 10 మంది మాత్రం 10 గోత్రాలు వారు ఇనికి పోతామని, ఎందుకు మేము ముందుకు పోయేది, మేము ఎనిక్కి పోతాం, మళ్ళా మేము ఐగుప్తుకు పోతాము, మళ్ళా ఎర్ర సముద్రం దేవుడు మమ్మల్ని దాటించకపోయినా కూడా మేము అక్కడికి ఎత్తపోతాము, ఈదుకుంటాయినా పోతాం లేని ఆయన, ఆ చేపలు తిమింగరాలు మింగినా సరే ఆడని చచ్చిపోతాం, కానీ అరణ్యంలో ముందుకు మాత్రం మేము రాదు. అయితే యెహోషువ కాలేబులు వారి వస్త్రమును చింపుకుని ధైర్యముతో ఆ దేశము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు, దేవుడు మన కొరకే సిద్ధపరిచినప్పుడు, ఎప్పుడైతే వారు గొప్పగా వారు సాక్షి గురించి వచ్చిన విశ్వాసాలను కనుక ధైర్యం తెచ్చుకున్నప్పుడు, మనం చూస్తూ మిగతా అధ్యాయాలు మనం చూస్తూ వచ్చినప్పుడు కనాన్ దేశాన్ని వారు సుగంధించుకున్నారు. అక్కడున్నటువంటి 7 అన్యజాతులు అందరినీ కూడా వారు వెళ్ళగొడుతూ వచ్చినారు. వారందరూ కూడా వారికి కనబడకుండా పోతూ వచ్చినారు. ఆ సిద్ధపరిచిన దేశాన్ని ప్రభు మీరు కనుక అప్పగిస్తూ వచ్చారు. వారు వెలికిపోయింటే మన జీవితాల్లో కూడా ధైర్యం తెచ్చుకోకపోతే, ప్రభు మన కొరకై సిద్ధపరిచిన వాటిని మనం పొందకుండా మనం వెనుదిరిగే వారంగా ఉన్నప్పుడు ఆ వేరు మన జీవితంలో చూడాలి. చూడండి, వారు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచి 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 ఇప్పుడు వారు కనాను దేశానికి ప్రవేశించేటప్పుడు శ్రేష్టమైన పాలు తేనెలు ఫలవంతమైనటువంటి దేశంలోనికి కాలు పెట్టే ముందుగా శత్రువు తీసుకొచ్చింది అనాకీయులు చూపించి వారిలో అధైర్యం వచ్చింది, చెడిపోయింది. మన జీవితాల్లో మనం మేలు పొందే ముందుగా, ఆశీర్వాదం పొందే ముందుగా శత్రువు తీసుకొస్తారు. ఇది కానే కాదు, ఇంకా ఇంకా నువ్వు ఎనికిపో ఇంకా అంతే, 10 మంది ఎనికిపోతారంటే 2 మాత్రం ముందుకు పోతారు. ఎవరు గెలవాలా? 10 మంది గెలవాలన్నా 2 గెలవాలన్నా? ఇద్దరే గెలుస్తారు. ఎవరైతే విశ్వాసంలో ఉంటారో, వాక్యంలో ఉంటారో, ఈ రెండు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఆధారం చేసుకుని విశ్వాసంతో ముందుకెళ్తే 10 పరిస్థితులు కూడా పారిపోతాయి. అంతే, వాక్యం లేదా నేను విశ్వాసం లేదా పారిపోతా అంతే. ఒకవేళ ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తే సులువుగా ఓడిపోతా, సులువుగా ఓడిపోతా. దేవుడు కానాను దేశాన్ని వారికి అప్పగించలేదా? ఇంకొక భాగం చూస్తాం, ద్వితీయోపదేశ కాండంలో 31:5 చూద్దాం, ముగిస్తాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము చివరి భాగంలో 31వ అధ్యాయము అందులో 34 ఉన్నాయి. 31వ అధ్యాయం చివరి భాగంలో మోషే మాట్లాడుతున్నాడు. 31వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ మనం చూస్తే యెహోషువ మాట్లాడుతున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్తావో, యెహోషువ మరి మోషే మాట్లాడుతూ యెహోషువతో అంటా ఉన్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, ఆయన నీతో కూడా వస్తాడు. ఒక వ్యక్తి అరణ్యంలో ఆ ఎడారిలో పోతా ఉంటే వెనక చూశాడంట, వెనక చూస్తే ఇంకా 2 అడుగులు పడుతున్నాయి, నేను 2 అడుగులు కాక 2 4 అరే 4 వస్తున్నాయి, ఏంటి ఏంటంటే దేవుడు మాట్లాడు, నేను ఇంకా కూడా వస్తున్నారయ్యా అని అంట. అప్పుడు అట్లా అని కొద్ది దూరం పోయిన తర్వాత ఇనికి తిరిగి చూస్తే ఈయన 2 అడుగులే కనబడుతున్నాయి అంటే, రే ప్రభు నాతో రాలేదా అనుకున్నాడు అంట. అప్పుడు ప్రభుతో అడిగితే ప్రభు అనంట, లేదు నేను నిన్ను ఎత్తుకొని మోస్తానయ్యా, నేను నిన్ను మోస్తా ఉన్నాను, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినావు, నువ్వు నడవలేని పరిస్థితిలో ఉన్నావు, నువ్వు బలహీనంగా ఉన్నావు, నేను నీ ఎదుకే వస్తున్నాను, నేను నిన్ను మోస్తా ఉన్నాను, నేను మీతో కూడా వస్తాను, భయపడకుము జడేకుము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నావు. యెహోషువను దేవుడు బలపరిచాడు. ఎంత ధైర్యం తెచ్చుకున్నాడంటే ఆయన, నేను కత్తి చేత పట్టానంటే అమాలయకులు కానీ ఎవరిని కూడా నేను ఓడించేవారు కూడా నా కత్తి వెనకదు తీయను, కనుక నేను సాయంత్రం అయిపోయే లోపల ఒకవేళ వృద్ధుకింగినప్పుడు నేను యుద్ధం చేయకూడదు కదా, యుద్ధం కూడా వచ్చినప్పుడు. అప్పుడు ఆయన యెహోషువ ప్రార్థన చేశాడు,
ఏమని ప్రార్థన చేస్తే అంట, ఓ సూర్యుడా నువ్వు అయ్యాలు ఆగిపో, ఓ చంద్రుడా నువ్వు గిబియోన్లో ఆగిపో అని అంట. సూర్యచంద్ర నక్షత్ర సూర్యచంద్రుడు అలాగ ఆపాడంట ప్రార్థన చేసి. అంతే, నా పని జరగాలి ఆగిపో అని అంట. ఒక నాడుల్లా అంటే ఒక 6 గంటల సేపు ఆగిపోయింది. అందుకే సంవత్సరానికి 365 రోజులు, 4 6 గంటలు 24 4 సంవత్సరాలు 1 సంవత్సరం 1 రోజు వెళుతా ఉంది. ఇంకా తప్పు నుంచి దేవుడు లెక్కేశాడు. ఒక నరుడి యొక్క మాట విన్నటువంటి దినము వంటి దినం మరొకటి లేదు. అంటే సూర్యుడు వింటా ఉన్నాడు, చంద్రుడు వింటా ఉన్నాడు, ఆకాశం ఆలకిస్తుంది, భూమి ఏం చేస్తుందట, చేసే ప్రతి ప్రార్థనను భూమి ఆలకిస్తా ఉంది, ఆకాశం ఆలకిస్తా ఉంది. సూర్యచంద్ర నక్షత్రాల మీద దేవుడు సాక్షులుగా ఉంచాడు. నా ప్రజలకు మేలు చేయి, ఆశీర్వాదకరంగా చేయి. ఐగుప్తులో ఒక వెలో మరి ఒక కీడు మరి దేవుడు మోషే ద్వారా అర్పించాడు. 3 దినములు చీకటి వచ్చిందట. ఎంత చీకటి అంటే, ఎంత చీకటి వచ్చింది ఐగుప్తులు అంటే, లైట్ వేసినా కూడా కనపడదంట. దేవుడు అనుకుంటే అట్లా పనిచేస్తాడు. మనం కూడా అనుకుంటాం, నా దగ్గర డబ్బు ఉంది, నాకు బలం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏమి తక్కువ. ఒకడు అన్నాడు, ఆ యొక్క టైటానిక్ కూడా తయారు చేసి ఎంత బలంగా చేసావంటే, వాడు అన్నాడు అంత తయారు చేసినాడు, దీన్ని దేవుడు కూడా ఏం చేయలేడు అన్నాడు. ప్రయాణం చేసిన 3 రోజులు మునిగిపోయింది అది. ఏమైపోయింది నీ వాగ్దానం, నీ టాలెంట్, నీ గొప్పతనము, నీ ప్రతిజ్ఞ? ఐగుప్తులో టార్చ్ లైట్ వేస్తే చీకట్లో టార్చ్ లైట్ కూడా పనిచేయాలి, అంత చీకటి వచ్చింది. గోషేడు దేశంలో టార్చ్ లైట్ లేకుండానే వెలుగు వచ్చింది. ఐగుప్తులో ఒక దేవ బాధం అది, నీటిలో వెలుగు ఉంటుంది, నీ పక్క ఇల్లు గొప్పది కానిలే, అక్కడ చీకటి ఉంటుంది, నువ్వు వెళ్ళి చూడు, నీ టార్చ్ లైట్ అర్థమవుతుంది పరిస్థితులు, ఇంకా బయటికి వస్తే అక్కడి నుంచి కప్పదు తేలిపి పాము. నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్పాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను విడువలు ఎడబాయను, నేను నిద్ర కూడా వస్తాను, ఎంత గొప్ప వాగ్దానం ప్రభు సెలవిస్తాను. మొదటి సమయ గ్రంథంలో 30 అధ్యాయంలో ఇప్పుడు చిన్న మాట చూస్తాం. మొదటి సమయ గ్రంథము 30 అధ్యాయం, మొదటి సమయ గ్రంథము 30 అధ్యాయము 6 వచనం. ఇక్కడ దావీదు సిగ్లగులో ఉన్నప్పుడు తన మీద ఫినిష్ మీద దాడి చేసి తన పిల్లలను, భార్యను, యావదాస్తిని, మరి దావీదు సంబంధికుల యొక్క ఆస్తి మొత్తం కూడా కొలబెట్టుకొని తీసుకొని పోయినారు. దావీదేమో మరి సౌలు, మరి ఆయన సౌలు వెంబడించినటువంటి కారణాన్ని బట్టి తిరిగి వచ్చే లోపల అక్కడ చూస్తే అక్కడ జరిగినటువంటి ఉపద్రవం ఏంటి, 6 వచనంలో చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడేను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున వాళ్ళు ఏమి చేశారంటే, రాళ్ళు దావీదును చంపుదామని రండని వారు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే అంత జరిగిందంటే, 2వ వచనం, మొదటి వచనం చూస్తే దావీదు అతని జనులను, 3వ దినమున సిగ్లకు వచ్చి అంతలో మహాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీద సిగ్లకు మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి గండమే అప్పుడేమి అందులో ఉన్న ఆడవారిని అందరి చెరపట్టుకొని పోయి చంపగా వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణంలో వచ్చి అది కాల్చబెట్టి తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబట్టి చూశారు. ఇక్కడికి వచ్చాడు దావీదు యుద్ధానికి, వస్తాను అమాలేకులు సిగ్లకు దాడి చేసి కాల్చి పెట్టారు. దావీదు భార్య పిల్లలు అందరి మీద చెరగొని పోయినారు. వస్తానే దావీతో పాటు పెట్టిన వారందరూ వస్తాను, ఊరంతా కలిపింది, ఊరంతా కూడా నాశనం అయిపోయింది, పిల్లలు పోయినారు, ఆస్తి అంతా కాల్చిపోయినారు కదా, ఇప్పుడు ఏం చేయాలా, మనకు నాయకుడు ఎవరు, దావీదు కాబట్టి అతను రాజు దిగి చంపాలని. అంతే కదా, దావీదు చేసిన పొరపాటుకు ఊరు ఊరు నాశనం అయింది. అప్పుడు దావీదు ఏం చేస్తే అంటే, 6వచనంలో చివరి భాగం చూస్తే వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఊరు కాలిపోతే దేవుడు ధైర్యం ఇస్తా ఉన్నాడు, పిల్లలు, భార్యలు, వారి కలిగిన యావదాస్తి బుగ్గి బూరై శత్రువు చెరగలిపోతే దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడట, ధైర్యం ఇస్తా ఉన్నాడు, ధైర్యం ఇస్తా ఉన్నాడు. నిజంగా ఈ పరిస్థితి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ధైర్యం వస్తుందా? ఊరు ఊరు తగలబెట్టుకొని పోతే, ఊరిలో ఒక్కరు కూడా లేకుండా పోతే మోకాలు మీరు ప్రార్థన చేస్తారా? ఎదురు పట్టింది, పిచ్చి పట్టిందంట. ఒక దైవజనుడు దాదాపు మరి 30 సంవత్సరాల క్రితం నేను ఆయనతో కూడా ఉన్నాను, అక్కడ గొప్ప దైవజుడు జాన్ గారు అని, ఆయన పేరే రేడియో జాన్ గారు అని.
దేవుడు వాక్యం బాగా చెప్తాడు ఆయన. నేను అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు, బ్యాంగ్లూర్లో ఫ్యామిలీ ఉంటుంది, అమెరికాలో ఎక్కువ పరిచయం చేసేటప్పుడు ఎంత గొప్ప దయవించాడు అంటే, భక్సింగ్ గారు ఈ పట్టణ ఈ ఊరిలో పెళ్లి చేసేసరికి వచ్చాడు. భక్సింగ్ గారు పెళ్లి చేసేసరికి వస్తే ఈయన మామూలుగా అప్పుడు బ్యాంగ్లూర్ నుంచి ఆ పెళ్లికి వచ్చినాడు. వస్తే జాన్ గారు వర్తమానం తీసుకోండి అన్నాడు. ఏం వర్తమానం? తెలివి వర్తమానం. ఆయన 40 సంవత్సరాల కింద వర్తమానం చెప్పేటప్పుడు ఆయన క్యాసెట్స్ లో హైటెక్ అనే పదం ఉంది. ఇప్పుడు ఉండంలో మనం హైటెక్ అనే పదం ఎంత బాగా చెప్పాడు. ఒక వర్తమానంలో ఈ భాగానికి రాకముందు 2 నిమిషాలు ఇస్తారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ పోయాడట. వాడు రైల్వే స్టేషన్ పోయి ట్రైన్ వస్తా ఉందని చెప్తే ఆ ట్రైన్ వచ్చేటప్పుడు వీడు ఆడ సూట్ కేసు పెట్టి ఇంకా 2 నిమిషాలు ట్రైన్ వచ్చి ఆగుతుంది, మీరు ఎక్కడంటే సరసరి మీరు బాత్రూమ్ పోయి పాస్ పోయేసరికి వచ్చినాడు. వాడేమో వచ్చే లోపల వచ్చిన ట్రైన్ ఏమైంది, ఆగింది, వెళ్ళిపోయింది. సరే ఈ లోపల ఇంకో ట్రైన్ వచ్చి ఇట్లా ఆపోజిట్ పోయేది, వచ్చి ఆగింది. అంటే వీడు ఇట్లా పోయేదానికి ఎక్కాలా? వీడు బాత్రూమ్ పోయేసే లోపల ఈ ట్రైన్ పోయింది, ఇట్లా పోయే ట్రైన్ నుంచి ఆగింది ఆగింది. ఇప్పుడు వీడు ఏం చేశాడు అంటే, వీడేమనుకున్నాడు, ఈ ట్రైన్ నాదే అనుకున్నాడు. ఎందుకంటే ట్రైన్కు తోకాతో దూరంగా ఉంది, నా పక్క ఈ పక్క రాయచేట తెలియదు. అక్కడ దాకా ఇక్కడికి ఒకసారి ఈడెక్కి కూర్చున్నాడు. అక్కడ ట్రైన్లో బెడ్లు ఉంటాయి, ఇక్కడ ఒక పండుకుంటాడు, పైన ఒకటి పండుకుంటాడు. వీడు ఇట్లా పోయేవాడు ఇట్లా ట్రైన్ ఎక్కినాడు కదా, ఎక్కి ట్రైన్ ఏమో పోతా ఉంది. వీడు పైన కూర్చొని కింద అడిగినాడు. ఏమడిగినాడు? నువ్వు ఎక్కడికి పోతున్నారో అన్నాడు. నేను ఇట్లా పోతాన్నాను అన్నాడు. వీడు ఎట్లా పోవాలా? ఇట్లా పోవాలి. వీడు పైన కూర్చుని అనుకుంటాడు, కిందోడు ఇట్లా పోతాడు, పైన ఇట్లా పోతాడు అనుకుంటాడు. ఒకే ట్రైన్ అట్ట పోతాడా? ఎవరన్నా కింద సీట్లో కూర్చోడు ఇట్లా అంట, పై సీట్లో కూర్చొని అట్ట పోతాడంట. విశ్వాసులు అలాగే అనుకుంటున్నారు. మేము ఇట్టే పోతామని అనుకుంటారు, ఉండేది అట్ట పోవాల్సింది. జీవితాల్లో ఆశీర్వాదం దీవెన ప్రభు మనకు అనుగ్రహించాలని ఎంతో కాయని చెల్లించింటే తీసివేయవలసి తీసివేసుకోక క్రమపరచుకోవలసి క్రమపరచుకోకుండా పోతే ఎలాగ మీరు దారి తిరిగి వచ్చే లోపలికి అన్నారు, దీన్ని రాళ్ళు తీసి చంపి కూర్చిపెట్టాలంటే దావి ఒక్కడి ఇప్పుడు ఏం చేస్తాడంట, ఏం చేసినాడు? దేవుణ్ణి బట్టి 6 వచనండి, 6 వచనం 30 అధ్యాయం మొదటి సమయంలో 6 వచనం చివరి భాగంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు ధైర్యం ఇస్తే కాలిపోయిన ఇస్తాడు, పోగొట్టుకుని ఇస్తాడు, నువ్వు కావాలని కూడా ఇస్తాడు. ఇస్తాడా? కాలిపోతే ఇస్తాడా? దేవుడు 1 రూపాయి కాలిపోయిన దేవుడు ఇస్తాడా? ఇల్లు కాలిపోతే దేవుడు ఇస్తాడా? మనకే ఇయే అనుమానం కదా. ఎట్టిస్తాడు దేవుడు? ఎట్టిస్తాడు అని ఒకడు అన్నాడు. చుట్టూ శత్రువులు మరి ఆ చుట్టూ ముట్టింటే రాజ్యానికి అప్పుడు అన్నాడు. 2 మొదటి రాజులు 7 అధ్యాయంలో ఆ మాట రాయబట్టొచ్చు. ఒకడు అన్నాడు, చుట్టూ సైన్యం ఉంది కదా, మనకి ఎట్లా నీళ్ళు వస్తాయి, మనకి ఎట్లా లోపలికి వస్తుంది ఆహారం, ఏరియా ప్రవర్తన ఇది చెప్తున్నాడు. క్షేమరోడ్ పట్టణం అంతా చుట్టూ ముట్టడి వేయబడింది. కనుక రేపు సాయంత్రం ఈ టయానికి దేవుడు మీకు నీళ్ళు ఇస్తాడు, ఆహారం ఇస్తాడంటే వాడు అన్నాడు. ఒకడు అడిగాడు, దేవుడు ఎట్టిస్తాడయ్యా? చుట్టూ సైన్యం లోపల నీళ్ళు వస్తుంది, ఆహారం వస్తుంది అని. రేపు సాయంత్రానికి ఎట్టొస్తాది అన్నాడు. అంతే మరుసటి రోజు సాయంత్రానికి దేవుడు విస్తారమైన ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. ఏ వ్యక్తి అయితే నమ్మలేదో ఆ వ్యక్తి జనుల తొక్కిడి చేత ఒకడే తెచ్చుకున్నాడు. సారీ, ఆ రాజ్యంలో సచ్చింది వాడు ఒకడే. ఎందుకు? దేవుని వాక్యాన్ని నమ్మలేదు, దేవుని మాట ఏది విశ్వాసం ఉంచలేదు, చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమైనా సరే ఏం పోయినా సరే దేవుడు ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు! నమ్ముతామా? సామాన్యంగా నమ్మం. తోమా లాంటి వాళ్ళ తోమాను ఏమన్నాడు, నీ గాయములలో నేను వేలు పెడితేనే కానీ నేను నమ్మనండి. ఎంత గట్టోడు చూడండి, అంత గట్టోడు కాబట్టి మన ఇండియాకి వచ్చినాడు. థామస్ మోడ్లో మరి వచ్చి ఏసుప్రభు చెప్పినాడు, అక్కడ ఇవ్వని ఆయన అక్కడ ఉన్నారు గట్టోళ్ళు, వాళ్ళు ఏలు కాదు చేయి పెట్టిన నమ్మరు వాళ్ళు, మెడకాయ తిరిగి కింద పడిన కూడా నమ్మరు వాళ్ళు అని తోమాను పంపించింది. వస్తానే అప్పుడు అందరూ ఆ మద్రాసు ఆ యొక్క కేరళ ప్రాంతంలోకి వచ్చినప్పుడు అందరు అయ్యగారు దోశ కట్టుకొని పొద్దున్నే సంధ్యావందనం చేస్తారు, పిలకలు పెట్టుకొని. అప్పుడు ఏం చేశాడు తోమా? ఆ యొక్క సముద్రంలో దిగి నీళ్ళు ఇట్లా పై తీసాడంటే నీళ్ళు పైకి పోయినాయంట, అందరు దోశ బంది ఊడిపోయినాయి. కనుక ఏంటి, నీ దేవుడు ఇంత గొప్పవాడా? అవును.
తోమా చంపారు తీసుకెళ్ళి చూడాలతో చంపిన తర్వాత తోమా యొక్క డెడ్ బాడీ కోర్టులో తీసుకుని వెళ్తే అప్పుడు అందరూ మేము చంపలేదు ఆయన పొడుచుకున్నాడు అంతా చెప్తున్నాడు. అప్పుడు తోమా లేచి చనిపోయిన వ్యక్తి లేచి సాక్షిని ఇచ్చినాడు, తొమ్మిది చంపినారు అలా చనిపోయినాడు. ఇంకా దేవుడు ఎలాంటి కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు, తెచ్చుకుని ఏం జరిగింది నాకు మా చోట ముగిస్తాము. మొదటి సమయం 30 అనగా చివరి మాట 14 వచ్చినాము చదవండి. కొద్దిగంటే చిన్న చిన్న టీ స్పూన్లు పోయినా కూడా దేవుడు ఇస్తాడు, గొప్పది వెళ్ళి ఇస్తాడు. కుమారుడు కొద్దది గొప్పదేమియా, ఏది తక్కువ కాకుండా దావీదు ఏం చేశాక సమస్తాన్ని, అది మన దేవుడు చేసే కార్యం. ధైర్యం తెచ్చుకుంటే ఉపకారం చేశారు. ధైర్యం లేదా అంతే కాలిపోయి కాలిపోయినట్లే ఉంటాయి. సుధమ కుమార పట్టణంలో ఇప్పుడు అట్లే ఉంటాయి. కనుక సమస్తాన్ని దావీదు సమకూర్చుకున్నాడు. కారణం ఏంటంటే ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని సన్నిధిలో. నువ్వు కూడా ధైర్యం తెచ్చుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఎక్కడెక్కడ బలహీనమో ప్రార్థన చేస్తాం, ఎక్కడెక్కడ పోగొట్టుకున్నామో ప్రార్థన చేస్తాం, ఎక్కడెక్కడ అవసరమో ప్రార్థన చేస్తాం, ఎక్కడెక్కడ ప్రభులో మనం సంపాదించుకున్నాం మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయక ధైర్యం తెచ్చుకోక అన్ని ప్రభు ఏం చేశాడంటే అట్లా పెట్టాడు కణానులో. నువ్వు కణాన్ యువతలు ఇక్కడే ఉన్నావు, ఎక్కి చూడు నీకు కనపడుతుంది, వెళ్ళి చూడు కనపడుతుంది, రుచి చూడు కనపడుతుంది, తెచ్చుకో కనపడుతుంది. నీకోసం అది పాలు తేనె ప్రవహించు దేశమే. అక్కడ శ్రేష్టమైన ప్రభు సిద్ధం చేశారు. ధైర్యం తెచ్చుకోలేదు. ఈ మధ్యాహ్నంలో ప్రభు అనేది వచ్చినప్పుడు నిజంగా మన విశ్వాసంలో ధైర్యం ఉందా? ధైర్యంతో కూడిన విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ప్రభులో మన ధైర్యం ఏంటి? లోక సంబంధంగా మనం ఉన్నామా? మన ధైర్యం అంతా ఆకులు చప్పులే లోకంలో ఓడిపోయిన పరిస్థితిలో కనుక ప్రభు ఎదుకు వచ్చిన మోకరించి ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పరీక్షించి పరిశోధించడం ప్రారంభిస్తాం. మోకరిస్తాం ప్రభుల కొరకే సిద్ధపడతాం.